పరిస్థితులను బట్టి దేవుడు తన మనస్సును మార్చుకొని ఆయన ధర్మశాస్త్రాన్ని నైతిక కట్టడలను పాపం చేసిన వారికి కాస్త సులువుగా సౌకర్యంగా ఉండేట్టుగా దేవుడు సురవుతరం చేస్తాడా కట్టడలను దేవుడు కాస్త కాదండి కంప్లీట్గా సులభం చేసి పడేశాడు ఓకే కంప్లీట్గా సులభం చేసి పడేశాడు ఎలా అంటే నేను రక్షించబడలేనివాడు వాడు అన్న మాట చెప్పాను కదండి మరి మార్చుకున్నట్టే కదండి మార్చడం కాదు అగైన్ ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ ఓకే ఓకే యేసుక్రీస్తు ప్రభులో ఆయనను విశ్వసించిన వారికి దేవుడు రక్షణను ఇచ్చాడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు ఓకే అండి ఇప్పుడు సులభం చేయడం కాదండి అసలు అక్కడ నేను చేసేది ఏమీ లేదు రక్షణ కోసం నేనంటూ ఏమీ చేయనక్కర్లేదు రక్షణ కోసం దేవుడే అన్ని సర్వం సిద్ధం చేసి పెట్టి ఉంచాడు ఇక సులువు చేసేదేముంది మొత్తము ఆయన నా పనిని తీసిపడేశాడు నిజానికి నేను శిక్ష పొందాలా నన్ను ప్రక్కన పెట్టాడు నేను దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలా అది నాకు చేత కాదు నన్ను ప్రక్కన పెట్టాడు నేను దేవుణ్ణి సంతోషపరచాలా అది నేను చేయలేకపోయినా ప్రక్కన పెట్టాడు నువ్వు ఇక్కడుండు అని చెప్పి యేసుక్రీస్తును నాకు బదులుగా ఈ లోకానికి పంపించి నా స్థానంలో ఆయనకు శిక్షను మరణాన్ని వేసి నీకు బదులు ఆయన అక్కడ మరణిస్తున్నాడు అది నీ కోసమే ఆయన వెళ్ళాడని నమ్ము నమ్మడం కంటే సులువు ఏమైనా ఉందా కాబట్టి అందుకనే మన హైందవ్యంలో క్రియలు చేసి నువ్వు రక్షించబడాలా అని ఉంటుంది కానీ క్రైస్తవ్యంలో రక్షణకు నీ క్రియలు అక్కర్లేదు కానీ రక్షించబడిన తరువాత నువ్వు క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలి రక్షణకు సత్క్రియలు అక్కర్లేదు రక్షించబడిన తర్వాత నువ్వు సత్క్రియలు చేయడానికి పిలువబడ్డావు ఆరు సార్లు కంటే ఎక్కువ సార్లు అది ప్రస్తావించబడింది డిఫరెన్స్ ఇది మతేసు వార్త ప్రియులు ఇందాక చూపించిన ఐదో అధ్యాయంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి అక్కడ ఉన్న మాట పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశం ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ మోస్ట్ వెరీ మచ్ ఇండివిజువల్ మినిస్ట్రీ ఇండివిజ్యువల్ టెస్ట్ మనీ నా కళ్ళు నా చేతులు నా కాళ్ళు నా నడక నా పడక నా ప్రవర్తన ఈ ఈ విధంగా నా మాట ద్వారా క్రియ ద్వారా అన్నింటి ద్వారా నన్ను చూసేవారు ఇందులో మార్పు ఉంది ఏంటి సంగతి అని అడిగితే ఇది ప్రభువును బట్టే నేను చెప్పాలా ఆ విధంగా ప్రభువుకు మహిమ కలగాల ఓకే ఆ రకంగా నేను సత్క్రియలు చేయాలి కానీ ఈ సత్క్రియలు చేస్తే నేను రక్షించబడతాను అన్నదానికోసం సత్క్రియలు చేయకూడదు ఓకే